తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి ఆమాత్యవర్యులు శ్రీ కేటి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఆకలి అవుతుంది తెలుసు నాకు, అందుకే ఎక్కువసేపే మీకు పరీక్ష పెట్టను. వేదికపై నాశినులైన పెద్దలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అరుణ గారు, టెస్కాప్ చైర్మన్ గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక సర్పంచ్ సోదరులు వెంకటరెడ్డి గారు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు మోహన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీపీ ఇప్పటిదాకా చాలా చక్కగా మాట్లాడిన మా సోదరి పిల్లి రేణుకా గారు, ZPTC గారు లక్ష్మణరావు గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు నాయక్ గారు, ఖీమా నాయక్ గారు, గౌరవనీయులు మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య గారు, గౌరవ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసన్న గారు, సెస్ డైరెక్టర్ గారు సోదరులు వరుస కృష్ణహరి గారు, వేదికపై ఆసీనులైన మా డీఐజీ రమేష్ గారు, ఇంకా పేరు పేరున వివిధ మండలాల నుంచి విచ్చేసిన ZPTCలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, సెస్ డైరెక్టర్లు, జిల్లా అధికారులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ, అదేవిధంగా విచ్చేసిన మా ఇతర సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీకు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ట్యాబ్ని మీకు అందజేయాలి. పోయిన సంవత్సరం జూలై మాసంలో మీకు ఏదైతే మాట ఇచ్చినామో దానికి అనుగుణంగా మొట్టమొదట సిరిసిల్ల పట్టణంలోని 1000 మంది విద్యార్థులకి 1000 ట్యాబ్లు అందజేయడం జరిగింది. దాంతోపాటు మన నియోజకవర్గంలోని మరొక 2000 మంది పిల్లలకి ఈరోజు ఈ ట్యాబ్స్ అందజేయాలన్న ఉద్దేశంతో ఎల్లారెడ్డిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే సోదరులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎల్లారెడ్డిపేట పాఠశాల 7 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా అద్భుతంగా తయారవుతున్నది. చక్కగా దాన్ని రాబోయే 2-3 నెలల్లోనే తయారు చేసుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారు కూడా ఉన్నారు, వారికి, అదేవిధంగా మన మిత్రుల ఎల్లారెడ్డిపేట మిగతా మిత్రులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే పాఠశాల మంచిగా అవుతున్నది, హై స్కూల్ చాలా బాగా అవుతుంది, సంతోషం. కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండు నేను అనుకున్నట్టు లేదు, అందుకే నేను ఈరోజు మీకు మాట ఇస్తూ ఉన్నాను. దీని ఒక చాలా చక్కటి మినీ స్టేడియంలా ఒక గంభీర్రావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ ఎంతైతే అందంగా ఉన్నదో ఈ స్టేడియంని కూడా అంతకంటే అందంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా తొందరలో ఆ పని కూడా పూర్తి చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. వారు కోరినారు వేణుగోపాలస్వామి దేవాలయం దాన్ని కూడా బాగా చేయాలని చెప్పారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో దాన్ని కూడా తప్పకుండా సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని కూడా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు మొత్తం మన జిల్లాలోని చాలా పాఠశాలల్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతూ అదొక కేజీ టు పీజీ క్యాంపస్ కానీ లేదా ప్రభుత్వ పాఠశాల అంటే ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలల కంటే బెటర్గా మెరుగ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీ అందరినీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మన ఊరు మన బడి అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో మొన్ననే మన గంభీరావుపేట క్యాంపస్లోనే మనం మొట్టమొదటిది ప్రారంభించుకున్నాం. దాని ఫలితాలు మొన్నటి నుంచే ఆస్వాదిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో అన్నిటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు మంచి హై స్కూల్లో అయితే పిల్లలకి మంచి భోజన వసతి డైనింగ్ హాల్తో, అదే రకంగా ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులు, అధ్యాపకులకి స్టాఫ్ రూము, ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేకంగా ఒక గది, ఈ రకమైన ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో విద్యా వ్యవస్థలో సమూలమైన ఒక మార్పుకు శ్రీకారం చుట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళ ముఖంలో
చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ నీట్ కానీ పోటీ పరీక్షలన్నింటికి సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడి ఉంది. ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతుల్లో పెడతా ఉన్నాము. దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేది ఏమంటే మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు మీ లెక్చరర్లు మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం. ఇవాళ ఇప్పుడే మీరు చూసింటారు కలెక్టర్ గారు ఈరోజు ఉదయమే నాకు చెప్పినారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ పోయిన క్వార్టర్లో అంటే ఈ పోయిన గత 3 నెలల్లో భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో 1 జిల్లాగా మొత్తం భారతదేశం నిలిచినందుకు జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా సపోర్ట్లు కొట్టాల. జిల్లా కలెక్టర్ గారికి మాత్రమే కాదు జిల్లా కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే సఫాయి సిబ్బంది వరకు పంచాయతీ సెక్రటరీలు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు కింది నుంచి మీది దాకా అందరూ సవ్యంగా సక్రమంగా ప్రభుత్వ ఆలోచన ప్రకారం పనిచేస్తేనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో పోయిన త్రైమాసికంలో అగ్రభాగాన్ని నిలబడ్డది. 3వ స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉన్నది, 2వ స్థానంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఉన్నది. టాప్ 3లో 2 మన తెలంగాణ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు చాలా విషయాల్లో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉంటున్న మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన జిల్లాలో భూగర్భ జల సంరక్షణ విధానం ఏదైతే ఉన్నదో మొత్తం యువ ఐఏఎస్ అధికారులకు పాఠ్యాంశాలు యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసోరిలో ఒక పాఠ్యాంశంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భూగర్భ జల సంరక్షణ విధానాలు పాఠ్యాంశంగా మారినాయంటే అది మనందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే పిల్లలందరినీ నేను కోరేది ఈ ట్యాబ్లని దయచేసి ఇందులో నీట్గా సమర్థవంతంగా వాడండి, చదువుల కోసం వాడండి. ఇందులో మళ్ళీ ఇంటర్నెట్ పెట్టి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు అడ్డమైన కార్యక్రమాలు మాత్రం చేయకండి, అంటే వాటితో టైం వేస్ట్ చేయకండి అని చెప్తున్నా, వేరే విషయం కాదు. మంచిగా చదువుకోండి, బ్రహ్మాండంగా చదివి మంచి మంచి ర్యాంకులు ఐఐటీల్లో నీట్లో మంచి ర్యాంకులు ఇంజనీరింగ్లో మెడిసిన్లో ఇంకా ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతోనే మీకోసం ఈ కార్యక్రమం. ఒక మన నియోజకవర్గమే కాదు పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గానికి కూడా తప్పకుండా మరొక 3,000 ట్యాబ్లు కూడా అందించబోతా ఉన్నాం. వారికి కూడా మొత్తం జిల్లాలోని ప్రతి 11th and 12th class స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అందజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తృప్తి ఎక్కడ కలుగుతుంది అంటే మీరు దానికి తగ్గ విధంగా ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీరు ర్యాంకులు సాధిస్తే. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అభినందించినాను, ఎందుకు జిల్లాకి మొత్తం భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించినాను. రేపు మీరు కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మీరు కూడా ర్యాంకులు కొట్టి నీట్లో ఐఐటీలో అదేవిధంగా ఇతర ప్రవేశ పరీక్షల్లో గ్రూప్స్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ అధ్యాపకులు మీ తల్లిదండ్రులు మీ ప్రజాప్రతినిధిగా మేము అందరం గర్వపడతాం. కాబట్టి దయచేసి కష్టపడి రాబోయే 3-4 నెలలు పరీక్షా సమయానికి బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ ట్యాప్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఈ